గోరెంట్ల పట్టణంలో చిత్రావతి నదిపై కొత్తగా నిర్మించిన వంతెనకు రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ సోదరుడు మాలగుండ్ల మల్లికార్జున ఆదేశాలతో గోరెంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగినాయక్ మరియు పాలకవర్గం నిర్ణయాలతో చిత్రావతి నది బ్రిడ్జ్పై కొత్త విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశామని వైసీపీ నాయకులు తెలిపారు. గోరెంట్ల పట్టణంలో మునుపెన్నడు లేని విధంగా విద్యుత్ లైట్లు రోడ్లకు ఇరువైపులా వేయడంతో చూడడానికి ఆహ్లాదకరంగా అందంగా గోరెంట్ల పట్టణం ఆహ్లాదకరంగా మారిందని, చిత్రావతి బ్రిడ్జ్ మీదే కాకుండా పట్టణంలోని ప్రధాన రహదారుల్లో కూడా ఇలాంటి లైట్లు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడే తమ్ముడా ఇంకా నాలుగు వేలు కట్టియాల నాలుగు మీటర్ అయితే తెనుగోడు నియోజకవర్గంలోని మేదిరి పంచాయత గోరంట్లలోని నూతన బ్రిడ్జి నందు ఈరోజు ఈ సుందరీకరణ అలంకరణ జరిగినది. పట్టణ ప్రజలు కూడా ఎంతో బాగా సంతోషిస్తున్నారు. ఎందుకనగా మంత్రి గారు మా నియోజకవర్గానికి ఎన్ని కావడంలోనే సంతోషించినారు. మంత్రి గారు ఆదేశాల మేరకు సర్పంచ్ గారు నూతనంగా ఎన్నికైన సరోజ నాయక గారు అభివృద్ధిలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్తగా పాలకవర్గం ఏర్పడిన తర్వాత కొత్త కొత్త పనులకు శ్రీకారం చేసి చూపుతూ వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోనే కొన్ని ప్రదేశాల్లో ఇటువంటి వెల్లుతురులు రావాలని కొత్త బస్టాండ్లో నుంచి ఇట్లా గుమ్మాగరపల్లి వరకు ఈరోజు నిర్ణయించినారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. గత పాలకులు చూసినా మనం తిన్నామా పండుకున్నామా తెల్లారిందా ఎంతో అభివృద్ధిగా నేర్చుకోవాల్సిన ఈ గోరంట్ల 20 ఏళ్ళ క్రితం ఇంత మాత్రం అభివృద్ధి కావాల్సిన ఈ గోరంట్ల ఇప్పటికీ అభివృద్ధి నేర్చుకుంటానంటే ఇటువంటి గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇంతకు ముందే వచ్చింటే కూడా ఇంకా ఎంతో బాగా అభివృద్ధి జరిగి ఉండేదని చెప్పి పట్టణ ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. ఇది అభివృద్ధి చేస్తున్నందుకు మా అధికారులు కానీ మా సరోజ నాయక గారు కానీ మా మంత్రి గారు ముఖ్యంగా మా మంత్రి గారికి మా మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.